ఏమండి మరి తెలియదు, డాక్టర్లకే అంతు పట్టట్లేదు, ఇంకా ఆటో దొలిపిన వాళ్ళకి ఏం తెలుస్తుంది. భయపడడం అంటే అండి కొద్దిగా భయగానే ఉంది, కాకపోతే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. చాలా బాగా చేస్తున్నారండి, అసలు ఏమనుకున్నాం కానీ అసలు చాలా బాగా స్పందిస్తున్నారు. మన సీఎం గారు కూడా వచ్చి వెళ్ళారు, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. బాగా వాళ్ళు పట్టించుకోవడం కూడా, డాక్టర్ పట్టించుకోవడం కూడా చాలా స్పీడ్గా పట్టించుకుంటున్నారు, చేస్తున్నారు కూడా. వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏది కావాలో అవన్నీ మొత్తం చేస్తున్నారు డాక్టర్లు. సరిగ్గా అనేది ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు ఎవరికనేది డాక్టర్లు కూడా అంత పట్టట్లా, వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. అందరికీ ఫలానా అనేది తెలిసిందనుకోండి, అప్పుడు విమర్శించినా పర్లేదు, కానీ వాళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు, అది ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక సమస్య కాదు కదా, అందరి సమస్య అంతే, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అంతే. ఎక్కడికి వెళ్ళరండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. లెక్కలు అంటే అండి ఇప్పుడు వ్యాధి అనేది తెలిస్తే కనుక అప్పుడు తెలుస్తుంది కదండి, వ్యాధి లేనిదే వాళ్ళేం చెప్పలేరు, వీళ్ళే వాళ్ళు చెప్తేనే ఉంటారు అంతే. ఇంకా రికవరీ ఏంటి, 1-2 అవర్స్లో రికవర్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళ నెగ్లెన్సీ ఏం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అది మరి రిపోర్ట్స్ వస్తేనే కానీ మనం క్లారిటీ ఇవ్వలేం కదండి. జనాలు చెప్పుకోవడం ఏంటంటే కూరగాయల మీద ఉన్న పెస్టిసైడ్స్ వలననో, లేకపోతే నీళ్ళల్లో ఏదో లెడ్ అని నిక్కిల్ అని ఇలాంటివి కలిసాయని ఏదో చెప్తున్నారు. కానీ ఈ పెస్టిసైడ్స్ వాడకం అన్నది కూరగాయల మీద వాటి మీద ఎప్పటి నుంచో జరుగుతున్నది, అదేమి కొత్తగా చేస్తున్నది ఏం కాదు. కాకపోతే ఇంక సమ్ అదర్ రీజన్ ఏదో హెవీ మెటల్ ఏదో కలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంతా. అంటే మరి ఇప్పుడు WHO కన్సల్టెంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు నేషనల్ బోర్డ్ నుంచి కానీ కన్సల్టెంట్స్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వాటిని శాంప్లింగ్ చేసిన తర్వాత అందులో వచ్చే రిజల్ట్ బట్టి మనకి కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మేము మా డ్యూటీస్ మేము చేస్తున్నాం, బాగానే ఉందండి, పర్వాలేదు, కేసు లోడ్ అది తగ్గింది, ఇంకా కొంతమంది వస్తున్నారు, ఇంకా అది కూడా ఇంకొక 2-3 రోజుల్లో తగ్గొచ్చని అనుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.